అలాంటివే వేసుకుంటూ ఉన్నాం మేము. ఎఫ్ టూ అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహర్షి సినిమా నిర్మాతలకి, పివిపి గారికి, దత్తు గారికి, అలాగే మై డియర్ దిల్ రాజ్ గారికి, శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి బెస్ట్ విషెస్ చెప్తున్నాను. సో అలాగే ఈ సినిమాకి పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ మహర్షి సినిమా వాళ్ళకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారికి ఆయన గురించి కొంచెం స్పెషల్గా చెప్పాలి. నేను రైటర్గా ఉన్నప్పుడు డైరెక్టర్ అవ్వకముందు ఊపిరి సినిమాకి ఫస్ట్ డ్రాఫ్ట్ పనిచేశాను. ఆయనతో ఒక గోవాలో ఒక 10 డేస్కి వెళ్ళాం. సో మెమరబుల్ అది నాకు. ఒక 10 డేస్ ఆయనతో వర్క్ చేసినప్పుడు ఆయన ఎంత ప్యాషనేటో నాకు అర్థమైంది. స్క్రిప్ట్ మార్నింగ్ ఒక 8 అవర్స్ కూర్చుంటే 8 అవర్స్ స్క్రిప్ట్ మీదే ఉంటారు ఆయన, అంత ప్యాషనేట్గా వర్క్ చేస్తారు. నాకు తెలిసి ఈ మహర్షి సినిమాకి ఆయన ఎంత కష్టపడ్డారో, ఆయన ఎంత లైఫ్ పెట్టి పనిచేశారో నాకు తెలుసు. సో రిషి అని మీరు సృష్టించిన ఈ క్యారెక్టర్ మీ కెరియర్లో ల్యాండ్ మార్క్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే ఇక్కడికి విచ్చేసిన గెస్టుల్లో కోటాల షో గారికి, అలాగే విజయ్ దేవరకొండ గారికి, అలాగే మా విక్టరీ వెంకటేష్ గారికి. సో ఈ మధ్య ఆయనతో F2 అనే సినిమా చేయటం జరిగింది. ఈ మధ్య ఎక్కువగా కలుస్తున్నాం. సో అలాగే ఇంకొక స్పెషల్ మూమెంట్ నాకు నా కెరియర్లో అనుకో అని చెప్పొచ్చు, నా లైఫ్లో అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు చేసిన సినిమాలతో పాటు ఇప్పుడు ఇంకో నెక్స్ట్ చేయబోతున్న సినిమాకి, అది మీ అందరికీ ఇంకా పూర్తి డీటెయిల్స్ త్వరలో తెలుస్తాయి. సో మహేష్ బాబు గారి గురించి చెప్పాలంటే, ఆయన నాకు ఇంతకుముందు ఒక సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఉంటే ఆయన స్క్రీన్ మీద ఆయన చేసిన యాక్టింగ్ యాటిట్యూడ్ అన్నిటికీ ఆయన పిచ్చొచ్చు. బట్ నేను ఆయనతో క్లోజ్గా అసోసియేట్ అయింది ఒక 5-6 సందర్భాల్లోనే ఆయన వ్యక్తిత్వంలో కూడా సూపర్ స్టార్ అని తెలుసుకున్నాను. సో ఒక 5-6 మీట్స్లోనే ఆయనతో కూర్చుంటే నవ్వుతూనే ఉంటాం, అంత కంఫర్ట్ జోన్ ఉంటుంది. సో వెరీ ఈగర్లీ ఎగ్జైటెడ్ సార్ మీతో వర్క్ చేయడానికి, అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఇంత గొప్ప ఆఫర్ ఇచ్చారు నాకు. సో లైఫ్లో మర్చిపోలేను. సో ఈ సినిమా మీ కెరియర్లో 25th మూవీ, మీకు ల్యాండ్ మార్క్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వన్స్ అగైన్ టీం అందరికీ, అలాగే అల్లరి నరేష్ గారికి దీంట్లో మంచి క్యారెక్టర్ చేయబోతున్నారు, ఆయనకి పోసా.